ఇటీవల చైనాకి భారత్కి మధ్య తలెత్తినటువంటి సరిహద్దు వివాదాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అనేక దేశాలు ఇటు భారతదేశానికి మద్దతు పలకడం, అలాగే చైనా మీద తీవ్ర విమర్శలు చేయడం, ఆర్థికంగా చైనాను దెబ్బకొట్టేందుకు అనేకమైన చర్యలు తీసుకోవడం అనేది మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇరు దేశాలకి అటు చైనాకి భారత్కి కూడా ఒక మిత్రదేశం అయినటువంటి ఇరాన్ ఇటీవల కొన్ని సంచలనమైనటువంటి ప్రకటనలు కూడా చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మేము చైనా వైపు ఉండము, పాకిస్తాన్కి అసలే సహాయం చేయము, మేము ఖచ్చితంగా భారత్తోనే ఉంటాం, ఎందుకంటే భారత్ తోటి మాకు అనేక మల్టీ లెవెల్ ప్రాజెక్టులు, ఒప్పందాలు ఉన్నాయి, భారత్ మాకు ముందు నుంచి సహాయం చేస్తూ ఉంది, అలాగే భారత్కి మాకు ఉన్నటువంటి ఈ చమురు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మేము కాదనుకోలేము, భారత్ మాకు ఎప్పటికీ ఒక బలమైనటువంటి మిత్రదేశంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు కానీ అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చైనాకు సంబంధించి ఈ భారత సరిహద్దు దగ్గర ఉన్న వివాదంలో మేము ఖచ్చితంగా భారతదేశానికే సపోర్ట్ చేస్తాం తప్ప చైనాకి ఎటువంటి సపోర్ట్ దీంట్లో చెయ్యమని చెప్పిన ఇరాన్ ఇప్పుడు మాట మార్చి ఇండియాని కాదు అని చైనా గుట్టుకు చేరబోతోంది. దాదాపుగా 40,000 కోట్ల డాలర్ల పెట్టుబడి సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో గతంలో చైనా జిన్పింగ్ అలాగే ఇరాన్ హసన్ నౌషాద్ జరిగింది, ఇప్పుడు దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి అలాగే చైనాకి భారీ రాయితీలతో చమురును అందించడానికి ఇరాన్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారీ రాయితీలు ఇస్తోంది, అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు చైనాకి భద్రత ఏ విధంగా ఉంటుంది, చమురు భద్రత, ఇంధన భద్రత ఏ విధంగా ఉంటుంది అంటే కనుక సిల్క్ రోడ్ అలాగే తుర్క్మెనిస్తాన్ మీదుగా సిల్క్ రోడ్ ఆర్థిక నడవ మార్గంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ కారిడార్ని వీళ్ళు ఏదైతే అక్కడ ఏర్పాటు చేసుకున్నారో తుర్క్మెనిస్తాన్ దగ్గర నుంచి దాని రోడ్ ఆ రూట్ మీదుగా చైనాకి ఇంధనం ఇవ్వాలి అన్నటువంటి ప్లాన్ ఇరాన్ చేస్తోంది. అయితే ఇదే కనుక జరిగితే కనుక ఇకపై ముందు ఏదైతే జలసంధులు ఉన్నాయో హార్ముజ్, మలక్కా జలసంధులు అవి ఇటు ఇతర దేశాలతో కూడా వాడుకోవడం జరుగుతుంది, దాని మీద ఇరాన్కి సంబంధించినటువంటి పెత్తనం కానీ ఇవి కానీ ఏమి ఉండకపోవచ్చు, అలాగే చైనాకు కూడా ఇకపై వాటి అవసరం ఉండకపోవచ్చు. అలాగే ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతుందో అది మొత్తం అంతా కూడా చైనీస్ కరెన్సీలో జరుగుతుంది, కాబట్టి డాలర్ ప్రభావం కూడా దీని మీద ఉండకపోవచ్చు. ఒక రకంగా చూసుకుంటే ఇటు అమెరికాను అలాగే మిగతా ఇతర దేశాలను కూడా కాదని ఇరాన్ ఈ విధమైన ఒప్పందం చైనాతో చేసుకుంటుంది. అలాగే 40,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వస్తున్నాయంటే నార్మల్గా ఏ చిన్న దేశం అయినా కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుంది. అంతకుముందు ఇరాన్తో జరిగినటువంటి యుద్ధంలో ఏ విధంగా ఆర్థికంగా నష్టపోయింది అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే 2016లో మోడీ పర్యటన సందర్భంగా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాబహార్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ నిర్మాణానికి ఒప్పందం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ రైలు మార్గం ఇవన్నీ కూడా దాదాపు 50 కోట్ల డాలర్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉన్నందున ఈ సరుకులు ఎక్కించే వ్యవస్థలు కావచ్చు, సిగ్నలింగ్, స్టీల్ రైల్ ట్రాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి భారత్, ఇరాన్ ఈ రెండింటికి సంబంధించినటువంటి సంస్థలు దీన్ని చేపట్టాలి. అయితే ఇప్పుడు భారత్కి అమెరికా మద్దతు, అమెరికాకి భారత్ మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో చైనా తను తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ భారతదేశాన్ని కాదు అన్నటువంటి ఉద్దేశం నిర్ణయం తీసుకుని చైనాతోటి వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రపంచ వేదికల నుంచి వస్తున్నటువంటి ఒక సందేహం. అయితే ఇప్పటివరకు దాదాపు చైనాకు ఒక్కదానికే మనకి వ్యతిరేకత ఉంది, అక్కడి నుంచి పాకిస్తాన్తో మనకి ఎన్ని ఉన్నా కానీ పక్కన పెడితే చైనాతో వ్యతిరేకత నడుస్తుంది, దాన్ని అలుసుగా తీసుకొని ఇప్పుడు మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ కూడా అలాగే మయన్మార్కు సంబంధించి కళాదాన్ ప్రాజెక్టు కానీ ఇతరత్ర ప్రాజెక్టులు కానీ అయితే ఈ దేశాలు ఇప్పుడు నేపాల్ కూడా మనకి వ్యతిరేకంగా తయారవుతుంది కొన్ని విషయాల్లో అన్నటువంటి విషయం మనం గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా భారత్కి వ్యతిరేకంగా తయారవుతాయా, అటు చైనాతో జతకడతాయా అంటే ఏమో చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఏదైతే వ్యతిరేక ధోరణి కనిపిస్తుందో ఇది ఇరాన్లోనూ కనిపించవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా విశ్లేషకులు చెప్తున్నారు.